నమస్కారం అందరికి. ఇవాళ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు బాల త్రిపుర సుందరి ఉపాసకులు, సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ అండ్ లైఫ్ కోచ్ అయిన ఆర్వి సుధా గారు. మనము మొన్ననే తెలుసుకున్నాం నవంబర్ నెల ఫలితాలు, మనకి చాలా గ్యాప్ వచ్చింది. అండ్ తర్వాత డిసెంబర్ నెల ఫలితాలు తెలుసుకోబోతున్నాం, ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ అందరూ న్యూ ఇయర్ ఫలితానికి చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారు. న్యూ ఇయర్ కి వెళ్ళాలి అనుకున్నా సరే ఫస్ట్ డిసెంబర్ ని మనం క్రాస్ అవ్వాలి కాబట్టి ముందుగా మనం డిసెంబర్ లో ద్వాదశ రాసిన వారి కంటే ముందు గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ద్వాదశ రాసిన వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. అంతా బాగుండాలని అనుకుంటున్నాను, కానీ ఖచ్చితంగా కొంచెం పాజిటివిటీ ఉంటే ఇంకా పాజిటివ్ అవ్వడానికి పరిహారాలు, నెగిటివిటీ ఉంటే కొంచెం నెగిటివిటీ నుంచి బయటకు రావడానికి పరిహారాలు కూడా తెలుసుకుందాం. పదండి మేడం, మనకి ఇయర్ ఎండింగ్ వచ్చేస్తుంది, ఆల్మోస్ట్ అందరూ ఫ్రెండ్ ఫ్యామిలీ చెప్పేస్తున్నారు. సో ఇయర్ ఎండింగ్ అంటే డిసెంబర్, సో డిసెంబర్ లో సో ద్వాదశ రాసిన వారికి ఎలా ఉన్నాయి, అందుకంటే ముందు ఫస్ట్ గ్రహస్థితులు ఎలా ఉంటే ఎక్స్ప్లెయిన్ చేయండి. తప్పక మనం చూసామంటే ఎప్పటికైనా మనం గోచారమే ఫస్ట్ మాట్లాడుకోవాలి, ఎందుకంటే రాశి ఫలితాలు మాట్లాడుకున్నప్పుడు. సో అందరూ చాలా మంది ఎదురు చూస్తున్న ఒక సబ్జెక్ట్ కూడాను, అందులో ఇయర్ ఎండింగ్ అంటే మనకి ఎంజాయ్ చేయాలి నెక్స్ట్ ఇయర్ అన్నట్టే అందరూ అనుకుంటూ ఉంటారు. సో ఫస్ట్ ఏంటంటే గ్రహస్థితి చూద్దాం, గోచారం చూద్దాం ఎలా ఉందో. మనకి తెలిసిన విషయం ఏంటంటే శని ఏమో వక్రీచరణం అంటే నవంబర్ నుంచి డైరెక్ట్ అయిపోయాడు, సో కుంభంలో ఉన్నారు, మేజర్ ప్లానెట్ కదా ఆయన. సో శనీశ్వరుతోనే మొదలెడుతున్నారు అనమాట. రాహు ఏమో మనకి మీనంలో ఉన్నారు, కేతు ఏమో మనకి కన్యలో ఉన్నారు, ఈ నెల అంతా కూడా అక్కడే ఉంటున్నారు. అలాగే జూపిటర్ అంటే గురు ఏంటంటే రిట్రోగ్రేడ్లో ఉన్నారనమాట, ఆయన వృషభంలో ఉన్నారు. అలాగే మనం చూసాము అంటే మార్స్ ఏమో స్తంభనం మనం మాట్లాడుకున్నాం కూడాను, ఇప్పుడేమో ప్రస్తుతం కర్కాటకంలో ఉన్నారు, ఆయన కూడా ఏంటంటే రిట్రోగ్రేడ్ అవుతున్నారు అనమాట ఈ నెలే. అలాగే మనం చూసామంటే మెర్కురీను సన్ ఏమో మనకి వృచ్చికంలో ఉన్నారు, అంటే సూర్యగ్రహము బుధగ్రహం మనకేమో వృచ్చికంలో ఉన్నారనమాట. సన్ ఏంటంటే మనకి 15 డిసెంబర్కి మనకేమో ధనుసుకి వెళ్తున్నారు, అంటే సూర్యుడు. ఇప్పుడు రెండు కలిసి ఉన్నాయి కనుక కంబషన్ అవుతోంది. కంబషన్ ఏంటంటే కొంచెం స్తంభించిపోతుంది, ఇప్పుడు బిజినెసెస్ కానీ లేకపోతే ఏదైనా చెయ్యాలి అనుకున్న తొందరగా చేద్దాం ఇచ్చిపుచ్చుకోవడం కానీ ఇట్లాంటివన్నీ కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట. కంబషన్ ఏమో ఎప్పుడంటే మనకి డిసెంబర్ 11కి వెళ్ళిపోతుంది. అలాగే కంబషన్ వెళ్ళిపోయిన తర్వాత మెర్కురీ కూడా ఏంటంటే డైరెక్ట్ అవుతున్నారు అనమాట. సో ఆయన 16 డిసెంబర్కి డైరెక్ట్ అవుతున్నారు, రిట్రోగ్రేడ్లో ఉన్నారు ఇప్పుడు. అలాగే ఇంకోటి శుక్రగ్రహం, శుక్రుడేమో మనకి 2 డిసెంబర్కి ఇప్పుడు ప్రస్తుతం ధనుసులో ఉన్నారు, 2 డిసెంబర్కి మనకేమో మకరానికి వెళ్తున్నారు. అలాగే ఈ నెలే 28 డిసెంబర్కి కుంభానికి వెళ్తున్నారు అనమాట. సో కుంభంలో మనకి శనిను వీనస్ ఈ నెలలోనే కలిసి ఉంటున్నారు. అలాగే మూన్ అంటే మనకి తిరుగుతున్నాయి, 2 రోజులు ఒకసారి తిరుగుతూనే ఉంటారు కనుక ఎక్కువ మనం మాట్లాడుకోము. బట్ మేజర్ ఏంటంటే ఇప్పుడు మార్స్ ఏంటంటే రిట్రోగ్రేడు, మెర్కురీ రిట్రోగ్రేడు, జూపిటర్ రిట్రోగ్రేడు, అలాగే మార్స్ ఏమో ఏంటంటే నీచ పడడం అనేది కొంచెం ప్రాబ్లమాటిక్ అనమాట. అలాగే సన్ మూవ్ అయిన తర్వాత కొన్ని రాసుల వారికి చాలా బాగుంటుంది, కొన్ని రాసుల వారికి అంత బాగుంది. ఎప్పుడు మనం మాట్లాడుకునేది మిశ్రమ ఫలితాలు మనం చెప్పుకుంటూ ఉంటాము. అలాగే జూపిటర్ కూడా రిట్రోగ్రేషన్ కూడా చాలా మందికి అంటే కొన్ని రాసుల వారికి అంత బాగుండదు అనమాట. శని డైరెక్ట్ అయ్యారు కనుక కొంత ఏంటంటే విరామం అని చెప్తాం కదా, కొంచెం స్తంభించి అదే బ్రేక్ నుంచి ముందుకు వెళ్తారు అని చెప్పుకోవచ్చు అనమాట. ఇవి గ్రహస్థితులు. తప్పక కర్కాటక రాశి వాళ్ళకి మిశ్రమ ఫలితాలే ఘోషిస్తున్నాయి, ఎందుకంటే సెకండ్ లార్డ్ ఏమో ఇప్పటికీ ప్రస్తుతం ఏంటంటే 5వ ఇంట్లో ఉన్నారు. ఆయన ఏమో మెర్కురీ 2nd and 11th లార్డ్తో కలిసి ఉన్నారు కనుక విపరీతమైన లాభం అనేది చూస్తారు వీళ్ళు. ఫస్ట్ ఆఫ్ ఆఫీస్ అంటే బిజినెస్లో లాభం ఉంటుంది, కెరియర్ పాత్లో లాభం ఉంటుంది, అలాగే వాళ్ళు చేసే పనిలో కూడా ఉన్నత స్థాయికి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. తప్పక ఏంటంటే అధిష్టానం అని చెప్తాం కదా, ఆ వాళ్ళతోటి టచ్ అనేది తప్పక వస్తుంది. అలాగే ఈ రాశిలో ఉన్న పిల్లలకు కూడా చాలా బాగుంటుందని చెప్పాలన్నమాట, అంటే వాళ్ళ పిల్లలకి పైకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. మెర్కురీ రిట్రోగ్రేషన్ అయినప్పటికీ కూడాను సో బాగానే ఉంటుందని చెప్పుకోవాలి. అదొకటి కాకుండా ఈ రాశిలోనే మనకి కుజుడేమో నీచుపడున్నారు. కుజుడేమో ఏంటంటే మనకి 5th లార్డ్, అలాగే మనం చూసాము అంటే 9th లార్డ్ కూడా అయ్యారు. సో తప్పక వీళ్ళకి ఏంటంటే బాగుంటుంది, 9th and 10th లార్డ్ అనుకుంటాను బాగుంటుందనే చెప్పుకోవాలి, ఎందుకంటే కెరియర్ పాత్ అనేది డెవలప్ అవుతుంది. అలాగే మనం చూసాము అంటే అష్టమ శని అనేది జరుగుతోంది, సో శ్రమ పడే ఒక యోగం,
నాట్ ఓన్లీ దట్ ఏమవుతుందంటే ఇక్కడ దాంపత్య జీవితంలో అనుకూల పరిస్థితి అనేది కొంచెం తక్కువ కనిపిస్తోంది. అలాగే సెవెంత్లో ఏంటంటే మనకి వీనస్, శుక్రుడు మనకి డిసెంబర్లో వస్తున్నాడు అనమాట. సో తప్పక కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళందరికీ అనుకూల పరిస్థితి ఉంటుంది, ఆనందంగా ఉంటారు. ఎందుకంటే లవ్ రిలేషన్షిప్ అనేది తప్పక డెవలప్ అవుతుంది, కంఫర్ట్ లెవెల్స్ అనేవి కొంచెం ఇంక్రీస్ అవుతాయి. కానీ ఎక్కడ ప్రాబ్లం వస్తుంది వీళ్ళకి అంటే కొంతవరకు కెరియర్ పాత్లో ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే టెన్త్, ఇందాక నేను చెప్పినట్టు నైన్త్ కాదు టెన్త్ లార్డ్ మాస్ అయ్యారు, అంటే కుజుడయ్యారనమాట. ఆయన ఇందు ఈ రాశిలోనే కూడా ఉన్నప్పటికీ ఆయన నిచ్చపడి ఉన్నారు కనుక కొంతవరకు కెరియర్ పాత్లో వీళ్ళకి ఆబ్స్టకల్స్, అడ్డంకాలు వచ్చే ఛాన్సెస్. అండ్ ఆల్సో ఏంటంటే పైకి వెళ్దాం అనుకునే వాళ్ళు అంటే ఎవరో ఒకళ్ళు వెన్నుపోటు పొడుస్తూ ఉంటారని చెప్తూ ఉంటాం, అలాగా అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. అష్టమ శని కూడా ఏంటంటే దానికి అనుకూలంగా లేదు. సో అలాగే మనం చూసామంటే నైన్త్లో మనకి రాహు ఉన్నాడు. సో నైన్త్ రాహు ఎప్పటికైనా ఏంటంటే ఫారిన్ టచ్ అనేది ఇస్తాడు, అలాగే ఫారిన్ వెళ్ళి ఉద్యోగం చేసుకోవాలి, లేకపోతే మనం బిజినెస్ చేసుకోవాలి అన్నవాళ్ళు, అలాగే ఆన్లైన్ బిజినెస్ చేయాలి అనుకున్న వాళ్ళందరికీ చాలా మంచి తరుణం, ఎస్పెషలీ లేడీస్కి చాలా బాగుంటుంది. ఏదైనా ఇంట్లోంచి స్టార్ట్ చేయాలి అని, ఎందుకంటే 2 డిసెంబర్ మనకి శుక్రుడు ఎదుర్కొంటూ వస్తున్నాడు కనుక తప్పక ఏంటంటే ఏదైనా బిజినెస్ ఇంట్లోంచి స్టార్ట్ చేయాలి, నేను ఏదైనా సంపాదించుకోవాలి, ఇంకా ఉన్నత స్థాయికి రావాలి, కుటుంబానికి హెల్ప్ అవ్వాలి అనుకునే లేడీస్కి ఎస్పెషలీ ఇంట్లోంచి చేసుకోవాలన్న వాళ్ళందరికీ ఆపర్చునిటీస్ అనేవి వస్తాయి. నాట్ ఓన్లీ దట్ ఆన్లైన్ బిజినెస్ చేసే వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. ఆర్ట్ రంగంలో ఉన్న వాళ్ళకైతే చెప్పక్కర్లే, మంచి ఆపర్చునిటీస్, ఎస్పెషలీ పెయింటర్స్, ఇలా ఇన్వెంటర్స్ వాళ్ళని చెప్పుకుంటాం కదా, వాళ్ళందరికీ కూడా చాలా బాగుంటుందని చెప్పుకోవాలన్నమాట. అండ్ ఆల్సో మనం చూసామంటే లాభంలో 11th మనకి జూపిటర్ ఉన్నారు. సో బ్లెస్సింగ్స్ అనేవి కొంతవరకు ఉన్నాయి కనుక రిట్రోగ్రేషన్లో ఉన్నప్పటికీను కొంతవరకు బ్లెస్సింగ్స్, పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్ ఉన్నాయి కనుక వీళ్ళు రెమెడియల్ మెషర్స్ చేస్తే కొంతవరకు తగ్గుతుంది. అష్టమ శని అంత ఎక్కువ సహకరించదు, కానీ కూడా దాంపత్య జీవితంలో అంత అనుకూల పరిస్థితి లేదని ఆల్రెడీ చెప్పాను. సో కొత్తగా పెళ్లి చేసుకోవాలి అన్నవాళ్ళు, ఈ రాశిలో ఉన్న వాళ్ళకి తప్పక పెళ్ళిళ్ళు అవుతాయి, శుభకార్యంలో తప్పక పాల్గొంటారు. లాభం అనేది వీళ్ళకి కొంతవరకు చేకూరుతుంది ఈ నెల అంతాను, అంటే బాగుంటుంది, ఎంజాయ్ చేస్తారు, అందరితో కలయిక అనేది ఉంటుంది. విందు వినోదాల్లో అంటే బంధుమిత్రుల కలయిక అనేది ఎక్కువ కనిపిస్తోంది, బాగుంటుందని చెప్పాలి. కొంతవరకు ఏంటంటే కెరియర్ పాత్లో జాగ్రత్తగా ఉండడం అనేది మన సూచన కింద చెప్పాము. బిజినెస్ కూడా కొత్త బిజినెస్ స్టార్ట్ చేసే ఛాన్సెస్, అంటే ఆపర్చునిటీస్ అనేవి తప్పక వస్తాయి. అలాగే మనం చూసాము అంటే ఇంట్లో ఉన్న పెద్దలు ఎప్పటికైనా సరే వాళ్ళ బాధ్యత ఉన్న వాళ్ళు కొంచెం చూసుకుంటూ ఉండడం అనేది మంచిదన్నమాట. వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉంటే ఇంకా వాళ్ళకి చాలా బాగుంటుంది. ఇందులో ఉన్న పిల్లలు కూడా పైకి వచ్చే ఛాన్సెస్, అంటే స్టూడెంట్స్ మనం చెప్పేది, సో పైకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి, బాగుంటుంది. లవ్ రిలేషన్షిప్ మాత్రం బాగా డెవలప్ అవుతుంది అనే చెప్పుకోవాలి. అండ్ ఆల్సో ఎవరైనా దూరంగా ఉన్న వాళ్ళందరూ దగ్గర అయ్యే ఛాన్సెస్, ఎస్పెషలీ పార్ట్నర్స్ దగ్గర అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే మనం చూసాము అంటే పార్ట్నర్షిప్ బిజినెస్లో ఉన్న వాళ్ళందరికీ చాలా మంచి తరుణం ఈ నెల అంతాను అని చెప్పుకోవాలి. అంటే ఏంటి, ఆపర్చునిటీస్, అలాగే లోన్స్ తీసుకోవడం, శ్రమపడడం, ఇవన్నీ కామన్గా ఎప్పుడు మనం చెప్పుకునేదే. సో శ్రమపడడం అనేది కామన్. సో తప్పక ఏంటంటే ముందుకెళ్లే ఛాన్సెస్, ఇది ఒక స్టెప్పింగ్ స్టోన్ కింద ఉంటుంది, ముందుకెళ్లే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి కనుక బాగానే ఉంటుంది. ఎక్కడ వీళ్ళు జాగ్రత్త పడాలి అంటే ఎవరో ఒకళ్ళు కిందకి లాగేస్తారని చెప్తూ ఉన్నాను కదా, అక్కడ అంటే ఏంటి ఫ్రెండ్స్ అని చెప్పేసి అందరినీ నమ్మేసేసి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడం అనేది వీళ్ళకి సూచన అనమాట. అలాగే వీళ్ళు రెమెడియల్ మెషర్స్ అంటే వీళ్ళు తప్పక ఏంటంటే కుజుడికి రెమెడియల్ మెషర్స్ చేయాలి ఫస్ట్. కెరియర్ పాతే కదా అందరికీ కావాల్సింది. సో ట్యూస్డే తప్పక ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామికి పాలాభిషేకం చేయడం అనేది మంచిది. అలాగే ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామికి మనం ఏంటి పాలాభిషేకం మంగళవారం చేసుకోవడం మంచిది. అలాగే ఓం కుజాయ నమః అనేది 21 ఛాంట్ చేసుకోవడం మంచిది అనమాట. అవును, బికాస్ ఆయన డెబ్యులిటేషన్ 10th డెబ్యులిటేషన్లో ఉన్నప్పుడు కొంచెం అనే కూడనే ఉన్నారు కదా. సో అలాగే ధైర్యం అనేది అంటే అగ్రెసివ్గా స్ట్రాంగ్గా నిర్ణయాలు తీసుకోవడం అనేది జరగదు అనమాట.
అందుకని తొందరపాటు నిర్ణయాలు వద్దు, ఆలోచించి చేసుకోవడం అనేది మంచిదని చెప్పాను అనమాట. అలాగే ఏంటంటే తప్పక ఒక గోవుకి కానీ లేకపోతే ఎనీ యానిమల్ ఒక బర్డ్కి కానీ కొంచెం ఆహారం పెట్టడం, అలా ట్యూస్డే ట్యూస్డే పెట్టడం అనేది చాలా చాలా మంచిదన్నమాట. ఇవన్నీ చేసుకుంటే కొంతవరకు తగ్గుతుంది. అష్టమశని ఉన్నది ఉన్నదే, మనం ఏం చేయలేం కనుక ఇవన్నీ పరిహారాలు చేసుకుంటూ పాజిటివ్గా ముందుకెళ్ళడం అనేది మంచిదన్నమాట. ఇప్పుడు చాలామంది ఏంటంటే నన్ను సంప్రదిస్తూ ఉంటారు, డేట్ ఆఫ్ బర్త్ లేదు, టైమ్ ఆఫ్ బర్త్ లేదు, ప్లేస్ ఆఫ్ బర్త్ లేదని సంప్రదిస్తూ ఉంటారు. కానీ ఏంటంటే దీంట్లోనే మనం ఒక పని చేయొచ్చు అంటే హోరశాస్త్రం అనేది ఉందన్నమాట. హోరా పట్టి మనం మీరు అడిగే ప్రశ్నలకి ఆన్సర్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎప్పటికైనా అది కరెక్ట్, అదొక శాస్త్రం అన్నమాట. సో తప్పక దాంతో మనం జాతకం వేసి మీది ఫ్యూచర్ ప్రెడిక్షన్స్ చేసి ఫ్యూచర్లో రెమెడియల్ మెషర్స్ ఇలా చేసుకోవాలని చెప్పినప్పుడు అది కరెక్ట్ అవుతుంది అనమాట. ఇది చాలామందికి కూడా మనం ఇచ్చున్నాము. సో హోరశాస్త్రం బట్టి ప్రశ్న బట్టి మనం ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళందరికీ చెప్పడం అనేది జరుగుతుంది. అదొకటి కాకుండా చాలామంది ఏంటంటే జాతి రత్నాలు వాళ్ళు ఏదో ఒకటి ఈ రోజు పుట్టాం కనుక పేరు బట్టి మీరు ఇవ్వండి అంటారు. సో పేరు బట్టి జాతకం ఎప్పుడు అవ్వదు. జాతకం బట్టి పేరు పెడతాం కానీ పేరు బట్టి జాతకం వేయడం అనేది ఇస్ నాట్ రైట్ అకార్డింగ్ టు మీ. అంటే ఏంటంటే ఎంతమందికో సేమ్ పేరు ఉంటుంది, సేమ్ అక్షరంతో స్టార్ట్ అవుతుంది, అందరికీ ఒకటే ఉండదు కదా. సో పేరు బట్టి ఈ నక్షత్రం అని చెప్పలేము కదా. సో డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళకి తప్పక జాతకం వేసి కరెక్ట్గా చూసి తుల్యంగా చూసి అంటే ఏంటి బాగా చూసి అనుకుందాం కాసేపు చూసి చెప్పడం అనేది జరుగుతుంది. అంటే జాతకం చెప్పడం అనేది జరుగుతుంది, వాళ్ళకి కావలసిన రెమెడియల్ మెషర్స్ చెప్పడం అనేది జరుగుతుంది. అది లేని పక్షాన్ని ప్రశ్న మార్గానికి వెళ్తాము, దాన్ని బట్టి మనం ఏంటంటే మనం జాతకం చెప్పడం జరుగుతుంది, రెమెడియల్ మెషర్స్ చెప్పడం జరుగుతుంది, అలాగే జాతి రత్నాలు ఏం వేసుకోవాలి అని చెప్పడం జరుగుతుంది. కనుక తప్పక అవన్నీ కరెక్ట్ అవుతాయి. మనం ఏమో చాలామందికి ఇచ్చున్నాం కూడాను, లేకపోతే అలాగే ఏంటంటే టైం కరెక్షన్ కూడా చేయగలం అన్నమాట. కొంతమందికి ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, టైం ఉండదు. సో ఆ టైం కరెక్షన్ కూడా మనం ఏంటంటే ఆ దశల్ని బట్టి మనం టైం కరెక్షన్ కూడా చేయడం అనేది జరుగుతుంది. ఈ కాలంలో అందరూ ఏంటంటే భర్త అవగానే మనం చూసేస్తున్నారు, జాతకాలు వేసేసుకుంటున్నారు. కానీ కొంతమందికి అంటే ఊళ్ళల్లో ఉండే వాళ్ళకి వాళ్ళందరూ సంప్రదిస్తూ ఉంటారనమాట, ఫోన్ చేసి నేను ఈ స్టోన్ వేసుకున్నాను నాకేమో మంచి జరగలేదు అంటారు. సో పేరు బట్టి ఇచ్చినప్పుడు ఎప్పుడైనా సరే నా పేరు ఇది అని పేరు బట్టి ఆ అక్షరం బట్టి ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడు కరెక్ట్ కాదన్నమాట, తప్పయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తాయి. మనం కరెక్ట్ రెమెడియల్ మెషర్స్ కానీ కరెక్ట్గా ఏంటంటే ఒకటి ప్రిడిక్షన్ చేయడం కానీ ఫ్యూచర్లో ఏమవుతుందని చెప్పడం కానీ జరగడం కొంచెం తక్కువ ఉంటుంది. కనుక తప్పక ప్రశ్న మార్గం వెళ్ళడం అనేది బెస్ట్, అలాగే హోరశాస్త్రంకి వెళ్ళడం బెస్ట్ అన్నమాట. ఇవన్నీ చేయొచ్చు. ఎవరికైనా కావాలంటే తప్పక కింద స్క్రోల్ అయ్యే నంబర్కి అలాగే ఈమెయిల్ ఐడికి సంప్రదించండి.